ఏటిడి ధర్మకర్తలి మండలి నిడు తిరుమలలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. టీటీడీ పర్మనెంట్ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14,000, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 6,850 ఇవ్వనున్నారు. పప్పు దినుసులు చక్కెర నెయ్య నిలవించేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15.54 కోట్లు మంజూరు చేసేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది.